రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు, ఈరోజు మెరాకల్ జరిగిపోవాలి రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు మీరందరూ, అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళితే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్ళు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్కి పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తామంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంత ఉన్నాయో ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్న రికార్డ్స్ అన్నీ. వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్ళీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను, చాలామంది వచ్చారు, చాలామంది ఓడిపోయారు, చాలామంది వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి, మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు, ఎక్కడన్నా ఒక మురిక్ కాలం ఉంటే మురిక్ కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా, దాస్తే దాగుతుందా, మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కానీ సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్ళీ మాట్లాడతాను. ఈరోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నికలైతే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు.